విభావసుడు సుప్రతీకుడు అని అన్నదమ్ములు ఉండేవారు. అందులో విభావసుడు అన్నగారు తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి పిత్రార్జితం ఉంది ఆస్తి, దాన్ని పెద్దమ్మగారు కాబట్టి ఆయన తన దగ్గర ఉంచుకుని తమ్ముణ్ణి జాగ్రత్తగా చూస్తున్నాడు. ఒకనకొకప్పుడు తమ్ముడికి ఎందుకో కోరిక పుట్టింది, ఎవరికి వాళ్ళం విడిపోయి ఎవరి ఆస్తి వాళ్ళు పనిచేసుకుంటే గొడవ వదిలిపోదు, దీన్ని సంపాదించింది ఉన్నా లేకపోయినా తండ్రి గారి ఆస్తి పంచిచ్చేయమన్నాడు. ఇప్పుడు సుప్రతీకుడు విభావసుడి దగ్గరికి వెళ్ళాడు, మన తండ్రి తాతలు సముపార్జించిన ఆస్తి ఏది ఉందో దాన్ని ధార్మికంగా రెండు భాగాలు వీసేసి వీసేసి ఇచ్చేసి ఇచ్చేస్తే మనం ఇద్దరం అనుభవిద్దాం అన్నాడు. దానికి విభావసుడు అంగీకరించలేదు. వాటాలు వేసుకోవడం ఏమిటి, పంచుకోవడం ఏమిటి, విరగొట్టుకోవడం ఏమిటరా, అలా ఏమక్కర్లేదు, ఇప్పుడు నీకు వచ్చిన ఉపద్రవం ఏమిటి, కలిసి ఉందాం అన్నాడు అన్నగారు. తమ్ముడికి కోపం వచ్చి అన్నయ్యని అధిక్షేపించాడు. అన్నగారికి కోపం వచ్చి నువ్వు చాలా మదోన్మత్తుడవై మాట్లాడుతున్నావు కాబట్టి నీవు ఏనుగైపోదువుగాక అని చెప్పించాడు. తమ్ముడికి కోపం వచ్చి నేను పంచిమ్మంటే ఇవ్వలేదు కాబట్టి నువ్వు తాబేలు అయిపోదువుగాక అని ఈమె శపించాడు. ఇద్దరు శపించుకున్నారు. ఎప్పుడైనా కలిసి ఉన్నవాళ్లు విడిపోవడమన్న మాట తెచ్చుకోకూడదు. కలిసి ఉన్నవాళ్లు విడిపోనామన్న మాట మీద విడిపోవలసి వస్తే అత్యంత మర్యాదతో అత్యంత ప్రేమతో విడిపోవడం అన్నది జరిగిందనుకోండి, ఇద్దరూ వృద్ధిలోకి వస్తారు. అలా కాకుండా పోరుబాట వలన విడిపోయారనుకోండి, ఇద్దరూ వృద్ధిలోకి రాదు. ఎందువలన అంటే దెబ్బలాడుకుని విడిపోవడం అంటూ ఒకసారి జరిగిన తర్వాత ఇంకా తర్వాత మళ్ళీ ఆ కారణం పూర్తయిపోయింది కదండి, దెబ్బలాటం ఏదో ఒకటి విడిపోయాం కదండి, అది ఇంకిక్కడి నుంచి కలిసి ఉందామన్నది కుదిరేది కాదు. ఆ తర్వాత కూడా గట్టి పొడుపులే ఉంటాయి. మిగిలేది ఏమిటంటే ఇంకా జాతి వైరం ఏర్పడిపోయి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి ఈ ఇంటి మీద పక్షి ఆ ఇంటి మీద వాలదు, నిష్కారణంగా శత్రుత్వాలు ప్రబలిపోతాయి. అందుకే భూమిని పంచుకోండి, అధికారాన్ని పంచుకోండి, నీతిని పంచుకోండి, ఇంట్లో ఉన్న వస్తువుల్ని పంచుకోండి, ఏది పంచుకున్నా ప్రేమతో పంచుకుంటే ఇబ్బంది ఉండదు. పోరుతో పంచుకున్నది కలిసి రాదు ఇద్దరికి. పోరు నష్టం, పొందు లాభం. మనకి శాస్త్రం చెప్తోంది అలా ఐశ్వర్యం కోసం దెబ్బలాడుకున్న ఇద్దరు నీకు ఆహారం అవుతున్నారు. శరీరాలు విడిచిపెట్టారు, గజకచ్చపాలు అయ్యారు, ఈ వైరాన్ని మళ్లీ పట్టుకెళ్లారు. ఆ శరీరాల్లో వెళ్ళిపోయినా ఈ వైరాన్ని పట్టుకెళ్ళిపోయారు. జీవుడు వాసన పట్టుకెళ్ళిపోయాడు, పట్టుకెళ్ళిపోయి కొట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఏమైనా ఐశ్వర్యాలు ఉన్నాయా పంచుకోవడానికి వాళ్ళకి, లేవు. పోరు తలకెక్కి ప్రాణాలు విడిచిపెడితే శరీరాలు విడిచిపెట్టి ఇంకొక జీవుడైపోయినా దెబ్బలాట్లు మాత్రం మిగిలిపోతాయి. వాటికి అంతం ఎక్కడంటే ఇద్దరూ మళ్లీ ప్రాణాలు విడిచిపెట్టేయడం, ఇద్దరూ ఒకే రకమైన భయంతో ప్రాణం వదిలేయాలి. కాబట్టి ఇద్దరిని నువ్వు ఏం చేయాలంటే చిరోకాలతో పట్టుకుని పైకెత్తి నువ్వు తీసుకెడితే అప్పుడు ఇద్దరికీ ప్రాణ సంకటం వస్తుంది. వచ్చి వాళ్ళిద్దరూ కొట్టుకు చావడం వేరు, ఇద్దరూ కలిసి మూడో వాడి చేతిలో చస్తున్నారు అనుకోండి, అప్పుడు ఇద్దరిలో బుద్ధి వస్తుంది. ఇద్దరం దెబ్బలాడుకుని ఎంత పని చేశాను రా, ఇద్దరం కలిసి ఉంటే వీడిదా పట్టుకోగలడా మమ్మల్ని అన్న భావన వస్తుంది. దానివల్ల ఆ వైరం అక్కడతో పోతుంది, చచ్చిపోయే ముందు ఆ భావన వచ్చింది కాబట్టి.